వాడయ్య అంటే ఒకసారి ఆవిడతో ఆలోచించుకుంటున్నాడు ఈయన. వీళ్ళని అందరినీ మనం అనుగ్రహించాలంటే ఏం చేయాలి? యోగమాయాశ్రిత. యోగమాయ అంటే యోగాయ యా మానే శబ్దేపిచ అనర్థం. అంటే అర్థం యోగాయ కలిపేటటువంటి శబ్దాన్ని వినిపించేది వేణు. యోగ మాయాముపాశ్రిత, వేణువుని ఆశ్రయించట్టు భగవాను. ఇప్పుడు అందరినీ నా దగ్గరకు రప్పించాలి. రప్పించాలంటే ఏం చేయాలి? ఆలోచించాడు ఈయన. ఉపన్యాసాలు చెప్తే జనాలు పరిగెత్తుకు రారండి. అలాంటి ప్రయత్నం ఒకటి చేశాను నేను కపిలుడుగా. చేస్తే మా అమ్మగారు ఒక్కతి కన్నది కనుక విన్నది తప్ప అది ఎక్కువ జనం రాలేదు నా ఉపన్యాసం. దత్తుడినయ్యాను, వెనకాతలో ఏవో శునకాలు మరొకటి తిరిగేవి, కానీ ఇంతమంది జనం రాలేదు వెనకాతలు. కనుక జనాల్ని ఆకర్షించాలంటే ఏం చేయాలి? లోకంలో ఉండే వాళ్ళందరూ మంచి సంగీతాన్ని వింటే, మంచి పాటను వింటే ఇట్టే ఆకర్షితులు అవుతారు. ఆపాత మధురంగా ఉంటుంది కనుక సంగీతం. ఈ ఉపన్యాసాలు ఇవి అన్నీ ఆలోచిస్తే మధురంగా ఉంటుంది. సంగీతం వింటేనే మధురంగా ఉంటుంది కనుక ఈ జనులందరినీ ఆకర్షించడం కోసమని ఒక సాధనం కావాలి. ఏమిటా సాధనం? వేణువు. వేణువుని పట్టుకున్నాడు ఈయన. ఊదుతున్నట్టు భగవాను. ఎలా ఊదుతున్నాడండి? తన పెదవుల మీద, అడుగు అధరం మీద ఈ వేణువును ఆంచి ఊదుతున్నాడు ఈయన. చూస్తే ఎలా ఉందిట? అయ్యా వీళ్ళనందరినీ నాకు కొంచెం వశం చేయవయ్యా అని వేణువనే ఆచార్యుణ్ణి కృష్ణుడనే శిష్యుడు ఉపసత్తి చేస్తున్నట్ట. ఎలా ఉపసత్తి? గురువుగారిని మంచి ఆసనం మీద కూర్చోబెట్టాలి, మెత్తటి అధరం మీద కూర్చోబెట్టాలి, గురువుగారికి మంచి గొడుగు పట్టాలి కృష్ణ భగవానుడు. అందుకోసమని ఆయన పయనించి జాలువారుతున్న ముత్యాల సరులు గొడుగుగా ఉన్నాయిట. గురువుగారి పాదాలు పట్టుకోవాలి. నెమ్మదిగా ఆయనని పట్టుకుని మందం మందం మధుర నినదయి వేణు ఆపూరయంతమని మెల్లగా మెల్లగా వేళ్లతోటి ఉపసర్పిస్తున్నట్టు వేణువుని. ఒక ఆచార్యుణ్ణి ఆశ్రయించినట్టేనండి అన్నారు. ఎవరు ఆచార్యుడుగా ఉండడానికి అర్హుడు? ఆచార్యుడంటే మంచి వంశంలో జన్మించిన వాడై ఉండాలి. ఈ వేణువు ఎవరండి? వంశీ వేణువుకి పేరు. చేత వంశంలో జన్మించినదే, వంశం అంటే వెదురు కనుక ఆ వెదురుగా పుట్టినది కనుక వంశీ అన్నారు. ఆ వేణువుని పట్టుకున్నాడు ఈయన, వినిపిస్తున్నాడట వేణుగానాన్ని. ఎలా ఉంది ఈ వేణుగానం? ప్రవహిస్తోంది. ఈ వేణువు అంతటా వినిపిస్తోంది తన యొక్క గానాన్ని. ఈ భాగ్యాన్ని పొందడానికి వేణువు ఎంత పుణ్యం చేసి ఉండాలి? గోపికలు అనుకుంటారు ఈ వేణువు ఎంత పుణ్యం చేసిందో కదా, ఎంత పుణ్యము చేసాను ఈ వంశమిలలోన. ఈ వంశం అంటే ఈ వెదురు, వెదురే కదా, ఎంత పుణ్యం చేసింది. ఎందుచేత? దామోదర అధర సుధా రసము గ్రోలే. ఆయన అధర సుధని పొందుతోందిట. భగవంతుడి యొక్క అధర సుధ. అధర సుధ అంటే ఏమిటి అర్థం? సుధ దేని ముందు అధరమైపోతుందో అది అధర సుధ. అంటే అమృతం కూడా భగవానుని యొక్క అధరామృతం రుందు క్రిందిది అయిపోతుంది. అలాంటిది అధర సుధ. ఈ అధర సుధని వేణువుకి ఇచ్చాడు ఆయన. ఎందుకు వేణువుకి ఇచ్చాడు భగవానుడు? ఎప్పుడైనా మనం వంటింటి పని అప్పచెప్పాలనుకోండి, వంటింట్లో సూపర్విజర్ ఎవరికి అప్పచెప్పాలి? వంటింట్లో ఉండే పదార్థాలని తినకుండా ఉండే ఉపవాసం చేసిన వాడికి అప్పచెప్పాలట. లేకపోతే వాడే ఉండని ఆరగించేసాడు అనుకోండి, మిగతా వాడికే మిగలవు కదా. కనుక భగవంతుడు ఇప్పుడు ఈ అధరామృత రసాన్ని వేణుగానంగా మలచి గోపికలకందరికీ పంచాలనుకున్నప్పుడు తాను ఆరగించని వాడికి ఇవ్వాలి. మనం వంట చేసినప్పుడు గరిటతోటి వంట చేస్తాం కదా, ఆ వంట పాపం గరిట ఏమైనా తింటుందా? దర్వీ పాకరసం యథా. ఈ వేణువు ఒక వెదురు, దీనికేం తెలుసు పాపం అధర అమృత రసం యొక్క గొప్పతనం? తెలియదు. కనుకనే వేణువుని ఎంచుకున్నట్ట. కానీ ఈ వేణువు ఒళ్ళంతా చిల్లులే కనుక ఏం దాచుకుంటుంది లోపల?
అంతా బయటికే వచ్చేస్తుంది. వేణువు ఆ భాగ్యాన్ని పొందడానికి ఎంత కష్టపడిందండి, ఒళ్ళంతా కాల్పించుకుని చిల్లులు పొడిపించుకుని శరీరం అంతా రంధ్రములైపోతే అప్పుడు నా అతప్త తనూహు నా తదామో అశ్నుతే అంటారు, అతప్త తనూహు నా తదామో అశ్నుతే వేదం చెప్తుంది. శ్రమించినటువంటి వాడు పరమాత్మను పొందజాలడు, శ్రమపడని వాడు పరమాత్మని పొందలేడట. దీనికి సంప్రదాయ భేదాన్ని బట్టి అర్థం చెబుతారనుకోండి, అతప్త తనూహు అంటే పంచ సంస్కార సంపన్నుడు కానివాడు భగవాను పొందలేడు మనం చెప్పే అర్థం. ఇదే శృతిగా అద్వైతులు చెప్తే అతప్త తనుహు అంటే శరీరాన్ని కృషింపజేసుకోకపోతే భగవానుడు దొరకడు అని. కనుక ఈ వేణువు కూడా తన శరీరాన్ని అంతా చిల్లులు వడ చేసుకుంటే భగవంతుని యొక్క అధరామృతాన్ని తాను త్రాగే భాగ్యాన్ని పొందింది. పొందినా ఎక్కడ వేణువు సంబరపడినట్టు కనిపించదు, సంబరపడదు, పడకూడదు. ఎందుకు పడకూడదు? ఇప్పుడు ఒక ఆయన ఉపన్యాసం చెప్తున్నాడు, అప్పుడు పూర్వకాలం ఇలా ఈ ఫ్యాన్లు అవి ఉండేవి కాదు, మరి విసనకర పుచ్చుకుని పక్కన ఒకడని పెట్టేవారు ఈ కథ చెప్పే స్వామి గారికి విసరడం కోసమని, వాడు విసురుతూ ఉండేవాడు. ఆయన చాలా మధురంగా చెప్తూ ఉంటే విని పరమ ఆనందంలో వాడు కూడా మునిగిపోయి అప్పుడప్పుడు ఆయన మీద ఇలా పడిపోతూ ఉండేవాడు. ఇలా 4 సార్లు చూచిన తర్వాత ఉద్యోగంలోంచి ఊస్ట్ చేసేశారు వాడిని. వాడు అడిగాడు, ఏమండి ఇంతమందికి పురాణం వినిపిస్తున్నారు, అందరూ ఆనందించాలనే కదా. అవునయ్యా, మరి నేను కూడా పురాణం విని ఆనందిస్తున్నానండి, ఆనందించడం పాపమా అని. నాయన నువ్వు ఆ శ్రోతలలో వినేవాడుగా కూర్చోవడానికి యోగ్యుడివి అన్ని విధాలు, కానీ ఈ ఉద్యోగం చేయడానికైతే యోగ్యుడివి కాదు. ఉద్యోగం చేసేవాడు ఆనందించడానికి వీల్లేదు, వాడు విధిని వాడు నిర్వర్తించాల్సిందే. అలా ఈ వేణువు తానే త్రాగేసింది అనుకోండి, మరి వేణువుకి భగవంతుడు అసరామృతాన్ని ఇస్తాడా? అందుకని కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఈ వేణువు మాత్రం తన్మయీ భవనం పొందలేదు. వినిపించే కృష్ణ భగవానుడు కూడా తన్మయీ భవనాన్ని పొందాడట. భట్టారకుల యొక్క దివ్య సూక్తి, త్వం తేష్వన్యతమాం బభూవిధ భవద్వేణుగ్వణోన్మాదనే. కృష్ణ భగవానుడికి ఒక గర్వం. ఏమిటి గర్వం? ఎలాంటి వాడనైనా ఒకసారి వేణు వినిపిస్తే పరిగెత్తుకుని రావాల్సిందేనండి నా దగ్గరికి అని. కృష్ణ పరమాత్మ అది నీ గొప్పతనం కాదయ్యా, అది ఆ వేణుగానం యొక్క గొప్పతనం. నువ్వు కూడా వేణుగానాన్ని వినిపించేటప్పుడు మరి ఇలా వాయిస్తుంటే వేణుగానం ఈయనకి వినపడుతుంది కదా, ఈయన అందులో లీనమైపోతాడట. అంటే అంత గొప్పతనం వేణుగానంలో ఉంది. భగవంతుడు వేణుగానాన్ని వినిపించాడు, వెడుతోంది వేణుగానం. ఎవరికి వినబడింది? గోపికలందరూ ఈ వేణుగానాన్ని విన్నారు. విన్నటువంటి వాళ్ళందరూ కూడా వేణుగానాన్ని వినగానే ఒక్కసారి పరిగెత్తుకుని ఈయన దగ్గరకు రావడం ప్రారంభించారు. దుహంత్యో అభియయుః కాశ్చిత్ దోహం హిత్వా వ్రజాంగనాః. పాలు పితుకుతున్నారు కొందరు, పాలు పితికే వాళ్ళు పితుకుతూనే భగవంతుడి దగ్గరికి పరిగెత్తారు. ఏమిటి పితుకుతూ పరిగెత్తడం ఏంటి? ఆవిడ పాలు పితుకుతోంది, వేణుగానం వినబడింది, వినగానే ఇలా 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 అనుకుంటూ వెళ్ళిపోతుంది ఆవిడ. ఒక ఆవిడ వేషయంతియా వడ్డిస్తోంది ఒక ఆవిడ. ఈ వట్టించే ఆవిడ లోపలికి వెళ్ళింది. లోపలికి వెళ్ళిన తర్వాత ఎంతకీ రాదు, పాపం ఈ బయట ఉన్న వాళ్ళందరూ కూర్చున్నారు, ఇంకోటి ఏదో స్పెషల్ ఐటెం చేసి ఉంటుంది పట్టుకొస్తుందేమో అని. ఆవిడ ఎక్కడ పట్టుకొస్తుంది, అలా వెళ్ళిపోతుంది అక్కడ కృష్ణ భగవానుడి దగ్గరికి. వస్త్రాలు కట్టుకునేవాళ్ళు కట్టుకున్నట్టే వెళ్ళిపోతున్నారు, అలంకరించుకున్న వాళ్ళు అలంకరించుకుంటున్నట్టే వెళ్ళిపోతున్నారు, కాటుకు పెట్టుకుంటున్నవాడు అలాగే వెళ్ళిపోతుంది. ఇలా వెళ్ళిపోతూ ఉంటే ఏమంటే అలా వెళ్ళిపోతారా నిజంగా పాట వినబడితే? మనం ఎప్పుడైనా అనుభవమే తల్లులకి, ఇంటి దగ్గర దొడ్లో బట్టలు తుక్కుంటున్నారు అనుకోండి, ఇంతలో ఏదైనా అడ్వర్టైజ్మెంట్ వస్తుంది, మా దగ్గర స్టీల్ గిన్నె కొన్న వాళ్ళకి ఇంకో స్టీల్ ప్లేట్ ఉచితం అని ఈ ఆటోల్లో వాటిలో అడ్వర్టైజ్మెంట్స్ వస్తూ ఉంటాయి కదా. ఇలా ఇలా ఉతుక్కునేవాళ్ళు ఉతుక్కుంటూ ఉతుక్కుంటూ వీధిలో గడిపోతారట, ఇక్కడ వివరాలు కనుక్కోవడం. అలా మరి మనం చిన్న చిన్న స్టీల్ పడ్డాల కోసమే పెడితే భగవంతుడు పిలిస్తే గోపికలు పరిగెత్తడంలో ఆశ్చర్యమేముందండి.
నేరుగా ఆయన వేణుగానాలను వినిపించేటప్పటికీ పరిగెత్తుకుని పరిగెత్తుకుని గోపికలందరూ భగవానుడి దగ్గరకు వచ్చారట. జవలోల కుండలాహ, కుండలాలన్నీ ఊగిపోతూ ఉంటే పరిగెత్తుకుని వస్తున్నారు ఆయన దగ్గరకు. ఈ మాట, ఈ పాట గోపికలకే వినబడిందా? గోపాలకులకు కూడా వినబడిందా? వినబడితే గోపాలకులు ఎందుకు రాలేదు? వాళ్ళు పరిగెత్తుకు రావాలి కదా వేణుగానాన్ని విని. గోపాలకులు ఎవరు రాలేదు, గోపికలే వచ్చారు. కారణం ఏమిటి? అసలు ఈ గోపికలు ఎవరో తెలుసుకుంటే మనకి తెలుస్తుంది. ఎవరి గోపికలు అంటే, వ్రజే పంచవిధాహ గోప్యహ అంటారు, నిత్య సిద్ధాహ, ఎప్పుడూ గోలోకంలో భగవంతునితో ఉండే గోపికలు కొందరు. వాళ్ళు ఈ లోకంలోకి గోపికలుగా దిగారు. శ్రీరామావతార కాలంలో రామచంద్రుడు సీత వియోగ అనంతరం అనేక అశ్వమేధ యాగములను చేసినప్పుడు ఆ అశ్వమేధ యాగము చేయడానికి పత్ని విరహితుడు పనికిరాడు కనుక స్వర్ణపు అంటే బంగారపు సీతను ప్రక్కన పెట్టుకుని యజ్ఞం చేసేవాడు ఆయన. వట్టిబొమ్మ పెట్టుకుంటే లాభం లేదు, ప్రాణప్రతిష్ఠ చేసేవాడు బ్రహ్మర్షి వశిష్ఠుడు. ఇలా అయిపోయిన తర్వాత మనం నవరాత్రులు చూస్తూ ఉంటాం కదా, మట్టి బొమ్మలు కనుక నదిలో కలిపేస్తున్నారు. బంగారం బొమ్మలు ఎవడో నదిలో కలపరగా, అంచేది ఈయన కొట్లో పెట్టేసేవాడు. మళ్ళీ అశ్వమేధ యాగానికి మళ్ళీ ఇంకో స్వర్ణ సీత. ఒకనాడు ఈయన సూపర్వైజ్ చేయడం కోసమని ఆయన ధనాగారానికి వెళ్ళట. వెళ్ళిన తర్వాత ఈ బంగారు సీతలు అందరూ ఉన్న గది లోపలికి వెళ్ళి లైట్ వేయగానే గబగబా గబగబా గాజుల చేతులు వచ్చి పట్టుకునేట మన రాముడు. ఈయన పాపం ఏకపత్ని వ్రతుడు కదా, కంగారు పడిపోయాడు ఈయన. ఎవరు మీరు, ఎవరు మీరు, ఎవరు మీరు అని, ఎవరు మీరయ్యా, ఏం ప్రక్కన కూర్చో పెట్టుకుని అంతసేపు వేడి నిప్పు సగంత మేము భరించాం ధర్మపత్నులలో, మరి ఇంతేనా మా సంగతి, మా కోరిక తీర్చవా అని ఆనాటి స్వర్ణ సీతలందరూ అడిగారు రామచంద్రుడు. ఏం చేయాలి? సరే, వ్రజే గోప్యో భవిష్యత బ్రహ్మవైవర్తం గర్గ సంహిత ఇత్యాదులన్నీ కూడా మనకి వివరాలను చెబుతాయి. వ్రజే గోప్యో భవిష్యత, మీరు గొల్లపల్లెలో ఆగామిని విరించవుతూ కల్పే సారస్వతే వైవస్వత మన్వంతరంలో మీరు గోపికలుగా పుట్టండి వ్రజంలో అన్నాడు భగవాన్. శ్రీరామచంద్రుడు దండకాటవిలోనికి వచ్చినప్పుడు దండకారణ్యంలో ఉండే మహర్షులందరూ గోపాలోపాసకా సర్వే, వాళ్ళందరూ గోపాలోపాసకులుట కనుక శ్రీరామచంద్రుడిని ప్రార్థించారు. వారు అనుగ్రహం కలిగింది రామచంద్రునికి. మహర్షులారా, మీకేం కావాలో కోరుకోండి. అయ్యా, నీకు సీతాదేవికి ఉన్న సంబంధం నీకు మాకు కావాలి అడిగారు. ఏమయ్యా, సీతాదేవికి నాకు ఉన్న సంబంధం భర్తృహార్య సంబంధం, మగవాడికి మగవాడికి అలాంటి సంబంధం జుగుప్సాకరంగా ఉంటుంది. మీరేదో నీకు లక్ష్మణుడికి ఉండే సంబంధం కావాలంటే ఇచ్చేద్దాం, కానీ మీరు నీకు సీతకి ఉండే సంబంధం కావాలన్నారు కనుక సరే, వచ్చే ద్వాపర యుగంలో మీరందరూ వ్రజంలో గోపికలుగా పుట్టండి, అప్పుడు మీ కోరిక తీరుస్తాను. వరమిచ్చాడు భగవాను. మిథిలానగరంలో ఉండే రామచంద్రుణ్ణి చూచి వరించిన కన్యకలకు భగవానుడు ధన్వంతరి రూపాల్ని ధరించి అమృతాల్ని ఇచ్చి అదృశ్యమైపోయిన తరువాత ఆయనను ఆశ్రయించి వరించి ప్రేమించి కామించి కోరిన ఔషధీ లతలు, ఆ లతలకు గోపికలుగా పుట్టమని ఆదేశించాడు భగవాను. కనుకనే బృందావనం వెళ్ళాలంటే పూర్వజన్మ సుకృతం ఉండాలి. హా జన్మ తాసు సికతాసు మయాన లబ్ధం రసేత్వయా విరహితాఖిల గోపవద్వ అంటారు కూరత్తాళ్ళ. బృందావనంలో పుట్టాలి అంటే ఎంత పుణ్యం ఉండాలి. గోపికలు ఆ నేలను అంటి ఆనందించారయ్యా, నీ స్పర్శ సోకిన నేల అని అంటారు. బృందావనంలోనికి వెడితే, నిధివనానికి వెడితే అక్కడ ఒక సింహాసనం ఉంటుంది. ఇప్పటికీ చుట్టూ లతలన్నీ ఉంటాయి, మొక్కలు ఉంటాయి. ప్రతిరోజు అర్ధరాత్రి పూట ఈ లతలన్నీ గోపికలుగా మారి కృష్ణ భగవానునితో రాసం ఈనాటికి ఆడుతూ ఉంటాయి. బృందావనంలో సేవాకుంజ్ అని ఒక చోటు, రాధాకృష్ణుల విహారస్థలం. ఈనాటికి సాయంత్రం అవగానే
దంపతుల కొరకై ఏదో స్వీట్లు మరొకటి మరొకటి అన్నీ అక్కడ ఉంచి చెయ్య సర్ది అందరూ బయటకు వెళ్ళిపోతారు. మరుసటి దినం ఉదయం వచ్చి చూసేటప్పటికీ ఆ చెయ్య మీద పవళించిన చిహ్నములు కనబడతాయి. ఇది చూచి ఎవరో ఒక ఇద్దరు, ఇదంతా నిజమా, ఎవరో ఏదో చేస్తున్నట్టున్నారు ఎవరికి తెలియకుండా అని ఆ రాత్రి ఎవరికి తెలియకుండా అక్కడే పడుకున్నారు. మరి చూశారో ఏమిటో తెలియదు కానీ పైకి వెళ్ళిపోయారు. కనుక ఈనాటికి లీల జరుగుతూ ఉంటుంది. అలా లతలన్నీ గోపికలుగా మారాయి. అనేక సందర్భములలో అనేక మంది, కొందరు 21 అక్షరముల గోపాల మంత్రమును జపించి గోపికగా పుడితే, కొందరు 18 అక్షరముల గోపాల మంత్రాలని జపించి ఏదో సుభద్ర అనే పేరుతో ఒక మహర్షి గారు పుట్టాడని వారి చరిత్రలని వర్ణింపబడతాయి. అలాంటి కారణ జన్ములు గోపికలంటే పామరులైనటువంటి స్త్రీలు కారు. కనుకనే వాళ్లకు ఈ వేణుగానం వినబడింది. వేణుగానం కృష్ణ భగవానుడు ఏదో ఒకనాడు మాత్రమే వినిపించినది కాదు, ఈనాటికి వేణుగానాన్ని వినిపిస్తున్నాడు భగవానుడు. ఎక్కడ వినిపిస్తున్నాడండి? వ్రజంలో వినిపిస్తున్నాడు. ఆ వ్రజం ఎక్కడుంది? మన లోపల ఉంది. వ్రజనం వ్యాప్తిరిత్యుక్త అంటారు. మన లోపలే పరమాత్మ వ్యాపించి ఉన్నాడు కనుక మన హృదయమే వ్రజం. అందులో ఉండే ఈ నాడులే వృక్షములన్నీ. ఈ లోపల ఉన్న భగవానుడు వేణుగానాల్ని నిరంతరము వినిపిస్తూ ఉంటాడు. కానీ మనం లోపలి నాదాన్ని వినడానికి ప్రయత్నం చెయ్యం, బయటి శబ్దాలను వినడానికి ప్రయత్నం చేస్తాం తప్ప, చెవుల్లో ఏవో పెట్టేసుకుని వింటూ ఉంటామే తప్ప లోపలి నాదాన్ని వినడానికి ప్రయత్నం చెయ్యం. చేస్తే వినబడుతుంది. యోగ శాస్త్రం చెప్తుంది మనకి, నాదోపాసన చేసేటటువంటి వాళ్లకు ప్రారంభ దశలో నాదోపాసన చేస్తూ చెవులు మూసుకుని బయటి శబ్దములేవి వినకుండా లోపలి శబ్దాన్ని వినడం కోసమని అభ్యాసం చేసే దశలో శ్రూయతే ప్రథమాభ్యాసే నాదో నానావిధో మహాన్, అంటే ప్రారంభ దశలో అనేక రకములైన శబ్దములు మనకు వినబడుతూ ఉంటాయి లోపలి నుంచి. ఆ శబ్దములు ఎలా ఉంటాయి? సముద్రం కెరటములతో ఒడ్డుని కొడుతున్నట్టు, భేరీ ధ్వనులు వినబడుతున్నట్లుగా శబ్దములు వినబడుతూ ఉంటాయి మనకి. అలా ఆగకుండా మనం యోగాన్ని కొనసాగిస్తే కొంచెం మధ్యమ దశకు చేరిన తరువాత వీణ, శంఖము, కాహళము, శంఖము కాహళం అంటే తిరుచూర్ణాలు అంటూ ఉంటారు కదా, వీర కాహళాలు తిరుచూర్ణాలు ఇలాంటివి, వాటి యొక్క ధ్వని వినిపిస్తుంటే మధ్య దశలు. చివరి దశకు వెళ్ళిన వానికి కింకిణి, వీణ, వేణునిస్వరం అంతేతు. చివరి దశలో వీణాగానం వినబడుతుందిట, వేణుగానం వినబడుతుందిట, చిరుమువ్వల సవ్వడి వినబడుతుంది. ఇది చివరి దశలో గోపికలు పూర్వ జన్మలలో ఈ యోగములన్నీ చేసి పరిపాక దశకు వచ్చిన తరువాత గోపికలుగా పుట్టడం వలన ఈ వేణుగానం వాళ్ళకి వినబడింది. అంత పరిపాక దశ లేని వాళ్ళకి వేణు శబ్దం వినబడుతుంది తప్ప వేణు గానం వినబడదు. చాలా అందంగా చెబుతాడు, చుక్కూజ అని వినిపించాడు. ఏమిటది కూజనం అంటే? అర్ధరహితమైనటువంటి శబ్దం. కలం జగవ్, ఎంత అద్భుతమైన ప్రయోగం, కలం జగవ్ అంటూ. కలం అంటే అర్థమేమిటి? మధురా స్ఫుటే శబ్దే అంటూ. అంటే తెలిసి తెలియనట్టుగా మధురంగా ఉంటుంది, అర్థం తెలియదు. అలా ఉండే శబ్దానికి కలం అంటారు, అవ్యక్తమైనటువంటి శబ్దం. మిగతా వాళ్ళకి వినబడినప్పుడు అలాగే వినబడిందిట, ఆశ్రిత్య వేణు గీతం అంట. గోపికలకు వినబడినప్పుడు అది వేణు గానంగా వినబడిందిట. అంటే ఏ గోపిక వింటుంటే ఆవిడ పేరు పెట్టి పిలుస్తున్నట్లుగా నామ సమేతం కృత సంకేతం అంటాడు కదా మహానుభావుడు. కనుక వాళ్ళ వాళ్ళ పేర్లను పిలుస్తున్నట్లుగా ఎవరికి వాళ్ళకి వినబడుతోంది. కనుకనే పరుగులు పెట్టుకుని వచ్చారు వాళ్ళందరూ కూడా కృష్ణ భగవాను దగ్గరకు. వచ్చిన తర్వాత కృష్ణ భగవానుడు గోపికలను చూచి, అయ్యయ్యో గోపికలారా, ఇంత అర్ధరాత్రి పూట ఈ అడవిలోకి వచ్చారే, రజన్యేష ఘోర రూప
ఘోరసత్వ నిషేవిత ఇహనస్థేయం స్త్రీభి సుమధ్యవాహ. అంటే అర్థమేమిటి, రజన్యేష ఘోరరూప ఈ రాత్రి ఎంత భయానకంగా ఉంది, మీరు ఇక్కడికి రావచ్చునా, నస్థేయం స్త్రీభి ఆడవాళ్ళు ఇక్కడ ఉండకూడదు, ఘోరసత్వ నిషేవిత ఘోర మృగములన్నీ ఇక్కడ ఉన్నాయి అన్నాడు. ఇది పైకి మాట, లోపల అర్థమేమిటంటే రజన్యేష ఘోరరూప అంటే రజన్యేష ఘోరరూప బా ఈ రాత్రి ఎంత బాగుందర్రా అని అర్థంట. ఘోరరూప ఘోరసత్వ నిషేవిత అంటే ఘోరరూప అఘోరసత్వ నిషేవిత. బృందావన ప్రభావం చేత అక్కడ ఉండేటటువంటి ప్రతి పదార్థానికి పరమజ్ఞానం ఉంటుందిట, పరమసాత్వికత కలిగి ఉంటారట. కనుక మృగములన్నీ సాత్వికంగా ఉంటాయి. స్త్రీభి స్థేయం ఇహ నస్థేయం అని, స్త్రీభి ఆడవాళ్ళు ఇక్కడ ఉండకూడదు అంచేది మీరు అందరూ వెళ్ళిపోండి అన్నాడు ఈయన పైకి. ఎందుకోసం ఈ మాటలు మాట్లాడాడు కృష్ణ భగవానుడు? గోపికలు కాముకురాండ్రు అనుకుంటుంది తెలియని లోకం. ఈ గోపికలు ఎందుకు వచ్చారు నా దగ్గరకు? నేను ఒక అందమైన పురుషుణ్ణని వాళ్ళు అందమైన స్త్రీలం అనుకుని వచ్చారా, లేక నా తత్వం ఎరిగి నా దగ్గరకు వచ్చారా? ఈ లోకానికి తెలియజెప్పాలి అనుకున్నాడు భగవాన్. కనుక గోపికలకు నీతులు ఉపదేశిస్తాడు స్వామి. ప్రాణేషుడెరిగిన ప్రాణంబునకు దెగు. ఎవరా ఇలా వచ్చేసారు అర్ధరాత్రి మీరు? మీ ఆయన గారికి తెలిస్తే ప్రాణాలు తీసేడా అన్న. దండించునెరిగిన ధరణి విభుడు. రాజుగారికి తెలిస్తే మీకు శిక్ష విధించడా? ఆత్మజులెరిగిన ఆదరింబరు. మీ పిల్లలకి తెలిస్తే మా అమ్మ ఇలాంటిదా అనుకుని మిమ్మల్ని ఆదరిస్తారా? బంధువులెరిగిన బహియోనర్దురు. చుట్టాలకి తెలిస్తే కులంలోంచి వెలివేయరా మిమ్మల్ని? కనుక ఇందు అందు సుఖము లేదు, నిర్భయ ఆనందమును లేదు, జారు జేర చనదు చారుముఖికి. పరపురుషుడి దగ్గరికి వెళ్ళకూడదు, తప్పు. ఇది భగవానుడు చేసిన ఉపదేశం. గోపికలు కృష్ణుని మాటలు విన్నారట. వాళ్ళు ఏం చేస్తున్నారట, తమ కాలి బొటన వ్రేలితో ఈ నేలను ఇలా రాస్తుంటారు కదా, రాస్తున్నారట. ఎంతో ప్రేమతో పేరు పెట్టి పిలిచాడని వచ్చారు. ఎంత ఆర్తితోటి వచ్చారు గోపికలు. కొందరు గోపికలు వద్దామనుకుని అలబ్ధ వినిర్గమాహ అంటే ఇంట్లో వాళ్ళు ఒరే వెళ్ళిపోతుంది రా తలిపేసేరా అనగానే తలిపేసేశాడు. పాపం వాడు బయటకు వెళ్ళలేకపోయింది. భగవానుని వేణుగానం వినిపిస్తోంది మనసులో, భగవంతుని వేణుగానాన్ని వింటూ వేణుగానమును ఈ గానమును వినిపించు వేణువును ఈ వేణువును పైన నర్తించే అంగుళులను మందం మందం మెల్లగా మెల్లగా మధురమైనటువంటి నినదములతో వేణువును నింపుతున్న భగవంతుని యొక్క తిరు అధరములను తిరుముఖ మండలమును దివ్యమంగళ విగ్రహమును మనసులో భావన చేస్తుంది ఆవిడ. ఆ భావన ప్రకర్షణ చేత ఒక్కసారి భగవంతుణ్ణి అనుభవించడం వలన కలిగిన అమితమైన ఆనందంలో పూర్వ జన్మల నుండి చేసుకుని వచ్చిన పుణ్యములన్నీ ఖర్చయిపోయాయి. కళ్ళు తెరిస్తే ఇప్పుడు గదిలో ఉంది, అయ్యో కృష్ణుడి దగ్గరికి వెళ్ళలేకపోయానే వెళ్ళలేకపోయానే అనే దుఃఖంలో, అమితమైన దుఃఖంలో పూర్వజన్మల నుంచి చేసుకుంటూ వచ్చిన పాపములన్నీ నశించిపోయాయి. పుణ్య పాపే విధూయ నిరంజన పరమం సామ్యం ఉపైతి. గనక ఆ శరీరం అక్కడ పడిపోయింది, ఈవిడ వెళ్ళిపోయింది. ఎంత అందంగా చెప్తాడండి శ్రీశుకుడు, వినిర్గమాహ అని. వినిర్గమాహ అంటే అర్థం ఏమిటి, అలబ్ధ వినిర్గమాహ. బయటకు వెళ్ళలేకపోయారు, వెళ్ళారా లేదా వాళ్ళు వెళ్ళారు, ఎలా వెళ్ళారు, వి నిర్గమాహ అని. వి అంటే విహి అంటే పక్షి, పక్షి ఎలా ఎగిరిపోతుందో ఈ లోపల ఉండే జీవుడికి కూడా పక్షి అని పేరు కదండి. ఈ జీవుడు కూడా ఎగిరి వెళ్ళిపోయట భగవంతుడి దగ్గరికి, భగవంతుడిని కలిసి ఆయనలో కలిసిపోయారు వాళ్ళు. ఇది చూసిన పరీక్షణ నరేంద్రుడు అడుగుతాడు మహర్షిని, అయ్యా గోపికలు ఆయన పరమాత్మ అని వాళ్ళకి తెలియదు కదా అండి, వాళ్ళు కేవలం కామంతో వెళ్ళారు, అలాంటి వాళ్ళకి ముక్తి ఎలా కలిగిందండి అని అడిగాడు. అడిగితే మనసులో స్మరించింది భగవాను, రూపాన్ని చూచింది. ఆ రూపాన్ని ఏ భావనతో చూచినా అది భగవంతుడి రూపమే కదా,
భగవంతుని రూపాన్ని అమితమైన ప్రేమతో ధ్యానం చేస్తే ముక్తి కలగవలసినదే కదా. కలిగిందయ్యా. అందుచేత అందులో ఆశ్చర్యమేముంది? పురస్తాద్ ఉక్తమే తత్తే. నువ్వు చాలా బుద్ధిమంతుడు అనుకున్నాను నేను. సప్తమస్కంధంలో ఒకసారి చెప్పాను, మళ్ళీ ఇప్పుడు అడుగుతావే నువ్వు? ఎందుకు అడిగాడు ఆయన పరీక్షిద్దు? అడగకపోతే నా పేరు నిలబడదేమో అని భయపడ్డాడు. పరీక్షిత్తు అంటే పరీక్షించేవాడు కదండి, అంచేది ప్రతిదీ అడగకపోతే మా పేరు వ్యర్థమైపోతుందేమో అని ఈయన అడిగాడట. ఎందుకు అడిగాడు? మిగతా వాళ్ళ మొహాలు చూసి వాళ్ళ సందేహం తీర్చాలి కనుక, వాళ్ళ బదులు తనకే అధికారం ఉంది కనుక తానే అడిగాడు. సమాధానం చెప్పాడు ఆయన.